విశాఖలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 5వ రోజుకు చేరింది. బుధవారం సాయంత్రం వరకు వ్యాక్సిన్ వేస్తామని సిహెచ్సి వైద్యులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు. ఇక వ్యాక్సినేషన్ పై ప్రజలలో ఉన్న అపోహలను కూడా తొలగాలన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆనంద్ మోహన్ అందిస్తారు. ఓటీ ఆనంద్ మోహన్. సంబంధించిన వ్యాక్సిన్స్ ఇప్పటికే 5 రోజులు పూర్తవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసుపత్రుల్లో ఇస్తే కనుక రేపటి నుంచి పర్మిషన్ ఇస్తారని చెప్పి కూడా వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్క తీసుకుంటే కనుక 5 రోజులు పూర్తయిన సందర్భంగా అంటే దాదాపుగా నర్సులకి కావచ్చు, హెల్త్ వర్కర్లకు కావచ్చు, ఆశా వర్కర్లకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా డాక్టర్స్తో కలిపి వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. రేపటి నుంచి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి వైద్యాధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం ఇక డాక్టర్లతో మాట్లాడదాం. అసలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా పూర్తవుతుంది, ఇవాళ ఏ ఆదేశాలు ఉన్నాయని వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈ వ్యాక్సినేషన్ ఇవాళ సాయంత్రం దాకా ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంది, అలాగే ఎంతమందికి ఇప్పటిదాకా వెబ్సైట్లో లిస్టు ప్రకారం మీరు ఇచ్చారు యాక్సెస్? ఈ రోజు అయితే ఇక్కడ సెషన్స్ అయితే స్టార్ట్ చేశామండి. ఈరోజు అట్ ప్రజెంట్ ఇప్పుడు దాకా అయితే 11 మెంబర్స్కి వ్యాక్సినేషన్ చేశాము. ఇంకా ఇంకో 20 మెంబర్స్ దాకా మేము వ్యాక్సినేషన్ చేయొచ్చు ఈరోజు ఈవినింగ్ లోపలు. ఆ తర్వాత సెషన్ సైట్ క్లోజ్ చేస్తాము. కంటిన్యూ అవుతుంది సార్ ఇంకా దీనికి. ఓకే మేడం, 32 యూనిట్లలో ఇప్పటిదాకా అంటే దాదాపుగా జిల్లా మొత్తం మీద కలిపి చూస్తే కనుక జిల్లాకి నియోజకవర్గానికి 2 చొప్పున మొత్తం అంతా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ మార్నింగ్ నుంచి ఎన్ని మీరు ఇప్పుడు వ్యాక్సినేషన్ చేస్తారు? అట్ ప్రజెంట్ కౌంట్ అయితే మా వరకే ఉంటుంది సార్, మిగతా వాళ్ళు వాళ్ళది వాళ్ళే. మేమైతే ఇప్పుడు దాకా 11 మెంబర్స్కి వ్యాక్సినేట్ చేశాం సార్. అంటే మీరు వ్యాక్సిన్ వేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఏమైనా క్యాజువాలిటీస్ ఏమైనా రావడం జరిగింది, అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయితే రావడం? అందరూ చాలా పర్ఫెక్ట్గానే ఉన్నారు సార్. ఉన్న 11 మెంబర్స్ కూడా బాగానే వ్యాక్సినేషన్ వేయించుకొని వాళ్ళ అబ్జర్వేషన్ 30 మినిట్స్ కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళు వెళ్ళడం కూడా జరిగింది. ఎవ్రీ వన్ ఆర్ ఫైన్ సార్. ఇల్నెస్ ఏమైనా నోటీస్ చేశారు సార్? ఎవరు ఏమి ఏమి కంప్లైంట్స్ ఏమి కంప్లైంట్ చేయలేదు మాకు. అందరూ బాగానే ఉన్నారు, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి కనిపించలేదు వాళ్ళకి. సార్ మీరు చెప్పండి, ఇప్పటిదాకా ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ని ఏ విధంగా సక్సెస్ అయినట్టు మీరు చెప్తారు? అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రంట్ వారియర్స్గా చెప్పుకునే డాక్టర్స్కి మాత్రం ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళమే ప్రయోగం చేసినట్టే అనుకోవాలి మనం. ఈ వ్యాక్సినేషన్ ఏ విధంగా మీరు చూస్తారు? అంటే ఇప్పటివరకు కూడా వేయించుకున్న వాళ్ళందరూ కూడా హెల్దీగానే ఉన్నారండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎవరూ కంప్లైంట్ చేయలేదు. ప్రస్తుతం మా డాక్టర్స్ చాలామంది వేయించుకుంటున్నారు. ఈ వ్యాక్సిన్ కూడా చాలా బాగా పనిచేస్తుందని మా నమ్మకం అండి. ఇలాగే జనాలందరూ కూడా ఏదే ఏ భయం లేకుండా వేయించుకుంటే బాగుంటుంది. అందరూ కాస్త ముందుకు రావాలండి. అంటే సోషల్ మీడియాలో కొన్ని చోట్ల వైరల్ అవుతున్న వార్తలు కూడా మనం చూడొచ్చు, కొంతమంది చనిపోవడం జరుగుతుందని చెప్పి చాలామంది ముందుకు రావట్లేదు. దానికి ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? అంటే అది చెప్పలేమండి. ఇప్పటివరకు అయితే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, ఎందుకంటే వార్తలు అనేవి ఎన్నైనా వస్తాయండి, కానీ మనం ప్రత్యక్షంగా చూసింది మాత్రమే నమ్మాలి. సో ఇప్పటివరకు మేము 11 మందికి వ్యాక్సినేషన్ వేసాం. ఈరోజు ఎవరు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి కూడా మేము నోటీస్ చేయలేదు, కనీసం ఫీవర్ కూడా ఏం నోటీస్ చేయలేదు. 30 మినిట్స్ అబ్జర్వేషన్లో ఉన్నారు, అందరూ సక్సెస్ఫుల్గా చక్కగా బయటకు వెళ్ళారండి. మేము కూడా సెల్ఫ్ వ్యాక్సినేటెడ్, మాకు కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు, అంత బాగానే ఉంది. మీరు ఇప్పుడు వ్యాక్సినేషన్ చేస్తున్నారు? 2 డేస్ అవుతుందండి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్తీ, అంత బాగానే ఉంది. అంటే ఎవరికి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? వీళ్ళకి మాత్రమే వేయాలని లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? లిమిటేషన్స్ ఉన్నాయండి. 18 ఇయర్స్ బిలో చిల్డ్రన్ వేసుకోవడానికి లేదు, ప్రెగ్నెంట్ ఉమెన్ లేదు, అండ్ లాక్టేటింగ్ ఫీమేల్స్ అంటే పిల్లలు పుట్టి పాలిస్తున్న బాలింతలు వాళ్ళు వేసుకోవడానికి లేదండి. తర్వాత హార్ట్ పేషెంట్స్ ఎవరైతే యాంటీ ప్లేట్లెట్ థెరపీలో ఉంటారో, యాంటీకాగులెంట్ థెరపీలో ఉంటారో, బ్లడ్ థిన్నర్స్లో ఉంటారో, వాళ్ళు వేసుకోవడానికి లేదు. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా వేయించుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇవాళ ఎంతమందికి వ్యాక్సినేషన్ వేసే అవకాశం ఉంది, అంటే ఇప్పటిదాకా ఎంతమంది అయ్యారు? ఇప్పటివరకు 11 మెంబర్స్ కంప్లీట్ అయ్యారండి, ఇంకొక 10 మెంబర్స్ మేము అనుకుంటున్నాం. సో సాయంత్రం లోపు ఆ 10 మెంబర్స్ కూడా కలుపుకొని 20 మెంబర్స్ మేము అనుకుంటున్నాం అండి, 20 మెంబర్స్ వరకు అవుతుందని చెప్పేసి. ఈ మొత్తం మీద వ్యాక్సినేషన్ అయితే కనుక ఇప్పటిదాకా 10 మందికి వేశారు, మరో 10 మంది సాయంత్రం దాకా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చెప్పాలంటే 32 యూనిట్లలో కలిపి ఒక యూనిట్కి 100 మందికి చెప్పిన టార్గెట్గా అయితే పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కలిపి దాదాపుగా 3000 పైన వాళ్ళందరూ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల ఇంకా వ్యాక్సినేషన్ సంబంధించి అపోహలు అయితే ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకొని నేరుగా సిహెచ్సిలకి గవర్నమెంట్ ఏదైతే అసైన్ చేస్తుందో వాటికి రావాలని చెప్పి కూడా ఇక్కడ వైద్యాధికారులు కోరడం జరుగుతుంది. మొత్తం చూసుకుంటే కనుక వ్యాక్సినేషన్ ప్రకారం ఇవాళ 5వ రోజు చేరుకుంది. రేపటి నుంచి ప్రైవేట్ మిగతా వాళ్ళందరికీ కూడా సెక్టార్స్ కూడా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో ఆనంద్ మోహన్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.